అభ్యుదయం వస్తువుగా దళిత స్పృహతో అద్భుత కవిత్వం రాసిన గొప్ప కవి పద్మశ్రీ ఆచార్య పొలకలూరి ఇనాకని ప్రముఖ కవి కవిత్వం డిక్షన్ పుస్తక రచయిత కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ పేర్కొన్నారు. కొలకలూరి ఇనాకు జన్మదినం సందర్భంగా మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవి విడి రాజగోపాల్ అధ్యక్షతన హైదరాబాద్ హోటల్ తాజ్ లో ఇనాక్ 86వ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. బిక్కి కృష్ణ కొలకలూరి ఇనాక్ కవిత్వంపై సాధికారికంగా ప్రసంగించారు. ఇనాక్ కవిత్వ తత్వాన్ని అనితర సాధ్యంగా ఆవిష్కరించారు. 13 సంపుటాలుగా వెలువడిన ఇనాక్ కవిత్వాన్ని నేటి కవులు చదవాలని సందేశమిచ్చారు. తెలుగు వన్ వ్యవస్థాపకులు కంఠం నేని రవిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సభలో ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి, ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, డాక్టర్ జల్ది విద్యాధర్, శ్రీనివాస్ గౌడ్, రాధా కుసుమ, డాక్టర్ భారతి, కృష్ణారెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. సుందరంగా మాట్లాడాలన్నారు అన్నగారికి ధన్యవాదాలు. సంక్షిప్త సుందర సందేశం. సంక్షిప్త సుందరంగా మాట్లాడాలి మీరు. మీరు అన్ని సభల్లో కొంచెం అదే మీద కవులు అయితే మీరు ఎంతసేపు అయినా కవిత్వం చెప్పు. నా కవిత్వం 2 నిమిషాలు ఉంటుందండి. అదే ఇక్కడ నాకు ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఇద్దరు గురువులు వచ్చారు నాకు. ఇది గురు పూజోత్సవం, అంటే గురుదేవోభవ అనే కాన్సెప్ట్తో చేసింది. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, కానీ అందులో మన హృదయానికి అత్తుకునేటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా నా పర్సనల్ విషయంలో చెప్పాలంటే కొలకలూరి ఇనాక్ గారు నాకు 34 ఏళ్ళ క్రితము సాహిత్యం గురువు. అదేవిధంగా విమర్శలో నేను ఈరోజు విమర్శకునిగా ఉన్నానంటే అందుకు కారణము ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇక్కడ 3 అంటే 3 తరాలు అయినటువంటి కొలకలూరి ఇనాక్ గారు, ఆయన శిష్యులు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన శిష్యుని నేను, నా శిష్యులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. అంటే ఒక గురువు, అందుకే 34 ఏళ్ళ క్రితం రాశా, గురువుల ఆశిస్సులం వెలిగెడి ఉషస్సులం అని రాశా. మనం ఎవరు అంటే గురువుల ఆశిస్సులము వెలిగెడి ఉషస్సులం. ఇంతకుముందు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు, ఒక సంప్రదాయబద్ధమైనటువంటి సాహిత్య యూనివర్సిటీని వాతావరణాన్ని బద్దలు కొట్టి ఆధునికమైనటువంటి వచన కవిత్వం కావచ్చు, కథలు కావచ్చు, నవలలు కావచ్చు, ఇటువంటి ఒక అంటే ఆధునిక సమాజాన్ని చిత్రీకరించే సాహిత్యానికి పట్టం కట్టినటువంటి గొప్ప యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు. ఒక వ్యక్తి ఒక సూర్యునిలాగా వెలిగాడనమాట. ఒక సూర్యుడు చీకట్లు అంధకారం సాహిత్యంలో అంధకార యుగం అని వచ్చింది. అంధకార యుగంలో తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, కొద్దిగా వెలుగు కిరణాలు ప్రసరింపజేశారు. ఆంగ్ల సాహిత్యం చదువు వాళ్ళ గురుజాడ లాంటి మహానుభావాలు చేత కొన్ని అభ్యుదయ భావాలు వచ్చాయి. కానీ ఈ అస్తిత్వవాదాలు కానీ దళిత బహుజన కాన్సెప్ట్లు కానీ మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో, మన తెలుగులో దాన్ని విస్తృతపరిచి దానికి ఒక శిఖర స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు. ఎందుకంటే ఒక గుర్రం జాసువా ఆయన కవిత్వం రాశాడు, కానీ కథలు కానీ నవలలు కానీ ఇవి కానీ అంటే ఎక్కువ విస్తృతమైన సాహిత్యం. ఒక్క గుర్రం జాసువా గారు పద్య కావ్యాల ద్వారా తన యొక్క వేదనను, దళిత వేదనను అభివ్యక్తీకరించారు. అదేవిధంగా మిగిలినటువంటి బోయి భీమన్న గారు, ఇంకా చాలామంది. కానీ అన్ని ప్రక్రియలలోన ఒక కథ, నవల, నాటకము, కవిత్వము, విమర్శ ఒకటి కాదు, అనేక ప్రక్రియలను అనేకమైన కోణాలలో ఆవిష్కరించినటువంటి గొప్ప పుంభావ సరస్వతి అంటారు కదా, అలాగా పుంభావ సాహితీ హిమవన్నగము ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు. అటువంటి గురువు మా గురువు అని చెప్పుకోవడానికి మేము గర్విస్తూ ఉంటాం. అలాగే మరి ఆయన దగ్గర మరి అంతకుముందు ఆచార్య రాజపాలెం గారు చెప్పినట్టుగా ప్రభావతి శిల్ప ప్రద్యుమ్నం పైన ఆయన ప్రాచీన గ్రంథం పైన చేశారు. కానీ ఆయన పరిశోధన రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు పరిశోధన చేసిందేమో పిహెచ్డికి ప్రాచీన సాహిత్యం, కానీ ఆయన సృష్టించిందంతా కూడా ఆయన విమర్శ గ్రంథాలన్నీ కూడా ఆధునిక సాహిత్యానికి, కథలకు, నవలలకు, కవిత్వానికి సంబంధించినవే. అంటే కొలకలూరి ఇనాక్ గారి ప్రభావము
ఆచార్య రాచపాలెం మీద అంతా పడిందో ఆ తర్వాత నేను కూడా పద్యకావ్యాలు రాసుకుంటూ ఉండేవాడిని విభావరిని. నా మీద రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి ప్రభావం ఉండటం వల్ల ఆధునికమైనటువంటి మార్క్సిజం క్రిస్టిజం ఎలా ఉండాలి అని ఆయన వల్ల నేను అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందాను. ఇది గురువులు ఎందుకంటే ఈరోజు అటువంటి సందర్భం కాబట్టి చెప్పుకున్నాను. అయితే ఇక్కడ ఇక కవిత్వాన్ని గురించి మాట్లాడాల్సి వస్తే మీరందరూ చాలా గొప్ప కవులు, మాకన్నా గొప్ప కవులు నాకు తెలిసిపోయింది మొదటిమనే చెప్తున్నాను. ఎందుకంటే పెద్దగా రాసుకొని వస్తారు, మేమేదో చిన్న చిన్నగా రాస్తాం, కానీ మన అందరికన్నా చిన్న కవితలు రాసిన కవి సభలు ఎవరైనా ఉన్నారంటే అది ఆచార్య కొలకలూరి నాగ్ గారు. అది చెప్పడానికే మీకు చెప్తున్నా. ఎందుకంటే పెద్దగా కవిత రాసుకొని వచ్చి వ్యాసమాకి కవితకు తేడా లేకుండా ఉంటే అది కవిత్వం కాదు. దానివల్ల ఏమవుతుందంటే పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఆచార్య రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడతారు. అంటే కొలకలూరి నాగ్ గారి యొక్క జీవితము సాహిత్యాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఇక్కడ ఉంది, ఆయన గురించి తెలుసుకోవాలి. కానీ మీరంతా బాగానే రాశారు, కానీ సంక్షిప్త సుందరంగా రాసుకోరావడం అనేది ఇదే కవిత్వ సమ్మేళనం కాదు, చాలా కవి సమ్మేళనం చెబుతూ ఉన్నాను. అందుకే మీ కవిత్వం డిక్షన్ పైన, కవిత్వం నిర్మాణం పైన ఎంత ఉండాలా, నిడివెంత ఉండాలా, దాంట్లో ఏం ప్రతీకలు వాడాలనే దానిపైన శిక్షణ ఇస్తామని చెప్పేసి ఇవ్వమన్నా అని చెప్పేసి నేను అనేక సార్లు అన్నకు చెప్తూ ఉంటాను. అలా ఇవ్వకపోవడం వల్ల ఆయనకే కష్టము, ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు. ఒక 5 వాక్యాలు రాశారనుకోండి, నేను రాసి చూపిస్తాను మీకు, తర్వాత చదువుతా. 5 వాక్యాల్లో గురువు గురించే చెప్పవచ్చు. దానివల్ల ఏమిటంటే 30 మంది చదువుతారు, వచ్చినటువంటి వేదిక మీద వాళ్ళు ఎంతో ప్రిపేర్ అయ్యి వస్తారు సబ్జెక్టులు. ఇప్పుడు నేను కూడా ఎంతో ప్రిపేర్ అయ్యి వచ్చాను కాబట్టి అదంతా ఏం చెప్పును. కారణం ఏమిటంటే అది మీకే నష్టం, నాకేం కాదు. సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఆధునిక కవిత్వంలో చాలామంది కొలకలూరి నాగ్ గారు అంటేనే ఆయన గొప్ప నవలాకారుడు అని, గొప్ప కథకుడు అని, గొప్ప విమర్శకుడు అనేటువంటిది కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో రాశారు కాబట్టి. కానీ ఆయన గొప్ప కవి అని మరి చాలామందికి తెలియదని నేను అనుకుంటా. కారణం ఏమిటంటే ఆయన రాసినటువంటి కవితా సంపుటల సంఖ్య తక్కువేమి కాదు, 13 కవితా సంపుటాలు రాశారు. ఈ 13 కవితా సంపుటాలు ఎప్పటి నుంచి రాశారంటే 1971 నుంచి ఆయన రాసిన మొట్టమొదటిది ఆశాజ్యోతి, మొట్టమొదటి కవితా సంపుటి. అక్కడ నుంచి మరి మొన్న అంటే 2019 విశాల శూన్యం వరకు 13 కవితా సంపుటాలు రాశారు. సంక్షిప్తంగా మీకు పరిచయం చేస్తున్నా. అదేవిధంగా 1979 షరామామూలే, 1984 కులం ధనం, 2001 వాయిస్ ఆఫ్ ది సైలెన్స్, 2008 కలల కార్ఖానా, తిద్రవ పతాకం, చెప్పులు, ఆది ఆంధ్రుడు. అంటే 2008 మాత్రం ఎక్కువ కవితా సంపుటాలు రిలీజ్ చేశారు. 2010 కన్నీటి గొంతు, మెరుపుల ఆకాశం, 2016 సర్పయాగం, అమరావతి, 2019 విశాల శూన్యం. ఇన్ని కవితా సంపుటాలు రాసినటువంటి గొప్ప కవి ఆచార్య కొలకలూరి నాగ్. ఇది ఇందులో ఎన్ని మీరు చదివారో ఒకసారి ఆలోచించుకోండి. కానీ చదవాలి, ఎందుకు చదవాలి అని చెప్తున్నాను. సంక్షిప్త సుందరంగా ప్రతీకలతో కవిత్వం ఎలా రాయాలో ఆ రోజుల్లోనే అంటే 1971 ఆయన నిరూపించారు. ఇప్పుడు కవిత్వంలో ఆధునిక ధోరణులు ఎన్నో వస్తూ ఉన్నాయి. కవిత్వం ఏంటి, ప్రతీకవాదము, ఆయన ఎక్కువగా ప్రతీకవాదాన్ని అనుసరించారు. ప్రతీకలతోన కవిత్వం రాయడాన్ని ప్రతీకవాదం అంటారు. ఇప్పుడు అభివ్యక్తివాదం వచ్చింది, అంతేకాకుండా ఇప్పుడు ఇంకా అసెస్మెంట్ రిలీజియం అనే ఒకటి కొత్తగా వచ్చింది, అది చాలామంది తెలియదు. కానీ నేను అనడం ఏంటంటే ఈ సరీలిజము, డాడాయిజము, సింబాలిజము ఇవన్నీ నిజాలు, ఎన్ని నిజాలు ఉన్నా ప్రాంతీయమైనటువంటి స్థానికతతో ఒక జీవితం, అంటే ఒక దళిత కుటుంబంలో పుట్టి దళితుల యొక్క జీవితాలన్నీ పరిశీలించి దళిత యువకులు కావచ్చు, దుఃఖితులు కావచ్చు, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి బాధితులు, దోపిడీకి గురైనటువంటి వాళ్ళ గురించి, కులం గురించి రాజపాలెం గారు చెప్పారు. కులం ధనం అని మొట్టమొదట ఆయన రాసినటువంటి దాంట్లో 84 కులము, ఈ వ్యవస్థలు అంటే ఈ భారతదేశంలో కులము, మతము మరి వాటి యొక్క ప్రభావాలు ఏమిటనే కవిత్వంలో చెప్పినటువంటి గొప్ప వస్తువుని అద్భుత శిల్పంగా, అంటే చాలామంది ఏదో శిల్పం అంటే ఏదో విదేశీ కవిత్వాన్ని కాపీ కొట్టి వాళ్ళ శిల్పంలో రాసి మేము చాలా గొప్ప శిల్పము, గొప్ప అభివ్యక్తి అంటుంటారు. అది ఏమీ లేదు,
బాగా గుర్తించండి, అస్తిత్వము వేదన బాధ బలీయంగా వ్యక్తీకరించేటువంటి ఒక పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల్ని సింబాలిజంలో ఆయన వ్యక్తీకరించారు. ఫ్రెంచ్ కవులు బోద్లేరు మల్లారు మేలు ఆ రోజుల్లోని సింబాలిక్ మేనిఫెస్టేషన్ రాశారు. అంటే ఒక ప్రతీకలతో కవిత్వాన్ని ఎలా చెప్పాలో కొలకలూరి ఇనాక్ గారు అప్పట్లోనే నిరూపించారు. ఇంకోటి ఏమిటంటే, సాధారణమైనటువంటి లౌకిక విషయాలను అభ్యుదయ దృష్టితో చూస్తూ దళిత స్పృహతో అభివ్యక్తీకరించినటువంటి కవిగా కొలకలూరి నాకు తెలుగు వచన కవిత్వంలో నిలిచిపోతారు. ఆయన చాలా సింపుల్ సింపుల్ పదాలతో కవిత్వం రాశారు. ఇప్పుడుండే మీరంతా కవిత్వం చదివారు కదా, మీరంతా గమనించాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్న వాక్యాలతో, అసలు ఆయన నవలలు రాసినా కథలు రాసినా వాక్య నిర్మాణం చాలా సింపుల్గా ఉంటుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ ఉండవు అన్నమాట. కాబట్టి చిన్న చిన్న పదాలతోన మూడు నాలుగు పదాలతో ఒక వాక్యం చేస్తారు. అలాగే కవిత్వాన్ని కూడా మూడు నాలుగు పదాలతో వాక్యం చేస్తూ దాన్ని ఒక సింబల్తో వెలిగిస్తారన్నమాట. అది ఎలా అంటే, ఆయన ప్రతి ఉగాదికి కూడా చాలా కవితలు రాశారన్నమాట. ఆ కవితలు మాకు అప్పుడే ఎంత సింపుల్గా చెప్తున్నారు సార్ అని అనుకునేటువంటి వాళ్ళు. అందులో దుందుబి గురించి చెప్తూ, ఈ దుందుబిలో గుండెలు బేరీలు, కళ్ళు వానలు, ఆకళ్ళు రాక్షసులు, బతుకులు పాచికలు, దుందుబి తెచ్చుకున్న చెరుగ్గడ రుచి పస లేనిదని పసివాళ్ళే తీర్పిచ్చారు. ఇది కవిత అంటే మీకు అర్థమైందా? సెల్ ఫోన్లు చూసుకుంటున్నారా? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ దుందుబిలో గుండెలు బేరీలు అన్నాడు, కళ్ళు వానలు అన్నారు. అంటే కళ్ళు వానలు అంటే మీరు అర్థం చేసుకోవాలి, వానలతో కళ్ళనే పోల్చారు. ఆ కళ్ళు రాక్షసులు అన్నారు, రాక్షసులు అంటే ఆకలి అనేటువంటిది. బతుకులు పాచికలు అయిపోయింది, సమాజంలో ఉండేటువంటి ఇప్పుడు ఈ సంవత్సరం దుందుబి తెచ్చుకున్న చెరుగ్గడ రుచి పచి రుచి పసాలేనిదని పసివాళ్ళే తీర్పునిచ్చారు అని ఆనాటి సమకాలీన సమాజములో ఉన్నటువంటి విషయాలని ఆయన అద్భుతంగా ప్రతీకాత్మకంగా అభివ్యక్తీకరించారు. అదేవిధంగా ఎండల్ని నెత్తిన మోస్తున్న కూలీ కళ్ళను మాంసం ముద్దలనుకొని గద్ద పీక్కుపోయింది, బీదవాడి జేబులోని చెమట బొట్టుల్ని కిల్లి కొట్టు అంకెల కాగితం అద్దేసింది అని, ఒక బీదవాడి జేబులోని చెమట బొట్టుల్ని అంటే ఆయన శ్రమను ఎలా దోచుకున్నారనేటువంటి విషయాన్ని ఒక ప్రతీకాత్మకంగా తెలియజేశారు. అంతేకాకుండా వస్తువుల్ని అంటే కేవలము దళితులు కులము ధనమే కాకుండా అనేక ప్రాంతాల సమస్యలని కవిత్వీకరించారు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు. అందులో రాయలసీమ, అమృత్సరు, అకాలి మొదలైనటువంటి దేశీయ సంక్షోభాలను కూడా ఆయన కవితల్లో మనం చూడవచ్చు. అంతేకాకుండా కవి ఎప్పుడూ కూడా శాంతిగా ఉన్నట్టుగా కనిపిస్తాడు, కానీ వాని మనసులో అంటే మనసులో ఎప్పుడూ కూడా సంఘర్షణ ఉంటుంది. సమాజాన్ని చూసి దుఃఖితుడవుతాడు, చలిస్తూ ఉంటాడు, జ్వలిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్నటువంటి ఇవాళ 86 సంవత్సరాల వయసులో కొలకలూరి ఇనాక్ గారు ప్రశాంతం కనిపిస్తున్నారు, కానీ ఆయన జీవితమంతా కూడా దహించుకోపోయినటువంటి బాధాదగ్ధ హృదయంతో ఆయన రాసిన సాహిత్యం అంతా ఆయన పెయిన్ నుండి, ఆ బాధ నుంచి, అవమానాల నుంచి, కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి, ఆయనకు బాధ లేకపోయినా సమాజాన్ని చూసి తెగ బాధపడినటువంటి సందర్భాల నుంచి వచ్చిందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఆయన అన్నారు, మీరు ఆనందించండి, నాకు శాంతి లేదు అని ఒక కవిత రాశాడు. మీరు ఆనందించండి, వీళ్ళు దుఃఖిస్తున్నారు, నాకు సంతోషం లేదు. మనసంతా మనమంతా కలిసి ఆనందించిందాకా నాకు సుఖం లేదు. ఇది సింపుల్గా చెప్పారన్నమాట. అంటే అందరి వస్తువులు అందరూ ఎవరో దోచుకుపోతుంటే మనం చూస్తూ ఉండడం నేరం అని చెప్పి శ్రీశ్రీ అన్నట్టుగా, ఇక్కడ మీరేమో కొద్దిమంది ఆనందిస్తున్నారు సమాజంలో, కానీ వీళ్ళు దుఃఖిస్తున్నారు, 80% ప్రజలు దుఃఖిస్తున్నారు. ఒక 10-15% మీరు ఆనందించే దోపిడీదారులు ఆనందిస్తూ ఉండవచ్చు, కానీ నాకు సంతోషం లేదు. మనమంతా కలిసి ఆనందించిందాకా అంటే మనందరూ కోట్లాది మంది అందరూ ఆనందించిందాకా నాకు సుఖం లేదు అని.
ఇది కవి యొక్క ఆవేదన అనమాట. అంతేకాకుండా కులం వినా బ్రతుకులేని జనం ఏలుతున్న ఏలబడుతున్న ఏలుబడిలో భారతదేశం కుక్కలు చించిన విస్తరే అన్నాడు. సింపుల్గా మూడు మాటల్లో మూడు ముక్కల్లో చెప్పేశారనమాట. అంటే ఏంటంటే భారతదేశము ఈ కుల వ్యవస్థ ఎలా ఉంది, కులం వినా బ్రతకలేని జనం అంటాడు. ప్రతి ఒక్కడు కూడా నీదే కులమో అనేటువంటి ప్రశ్న అనేటువంటిది మీకు తెలుసు. కులజాడ్యము, కులజాడ్యముతో ఏలుతున్న ఏలబడుతున్న ఏలుబడిలో భారతదేశం కుక్కలు చించిన విస్తరి అయిపోయింది అని స్పష్టంగా మూడు ముక్కల్లో చెప్పేశారు. అంటే ఇంకా దళిత దృక్పథంతో ఒక మాట అన్నారనమాట. ఏంటంటే ఏ మతము నీ కులం మార్చదు, ఏ మతము నీ కులం మార్చదు, ఏ పాలన నీకు విముక్తి నీదు అని స్పష్టంగా చెప్పేశారు. ఇలా సింపుల్ సెంటెన్స్లో చిన్న చిన్న వాక్యాల్లో చారిత్రకమైనటువంటి విద్రోహాలను కావచ్చు దోపిడీని కావచ్చు చెప్పడం అనేటువంటిది ఆ యొక్క శిల్ప రహస్యం. కవికి అది తెలిసి ఉండాలి. అది కోలకలూరి ఇనాక్ గారి కవిత్వాన్ని చూసి మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాక ఇంకా రెండు కవితలు చదివి నేను ముగిస్తాను. ముఖ్యంగా కోలకలూరి ఇనాక్ గారు గొప్ప ప్రేమికులు. ఎంత ప్రేమ అంటే సమాజం పట్లనే కాదు కుటుంబం పట్ల ప్రేమ, శిష్యుల పట్ల ప్రేమ, భార్య పట్ల ప్రేమ, తల్లి పట్ల ప్రేమ, తండ్రి పట్ల ప్రేమ, పిల్లల పట్ల ప్రేమ. ఆ ప్రేమ ఎటువంటిదంటే నిష్కల్మషమైనది, అది నిర్మలమైనది, అది నిర్మోహమైనది అని కూడా చెప్పవచ్చు. అది మామూలుగా మోహము అని అంటాం కానీ ఆయన మోహము కా, మోహం వేరు ప్రేమ వేరు. ఆయన వాళ్ళ యొక్క తల్లి గురించి రాస్తారు, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. నీ కలలు మొలకలై కాళ్ళా వేళ్ళా పడితే కన్నీటిని పారించి పోషించి పెంచి ఆనందాభ్యుదయం పంచిన సంతోష నదీ సామ్రాజ్ఞి నువ్వే కదా అంటాడు వాళ్ళమ్మని ఒక్క మాటలను. ఇంకా ఎంత కటింగ్స్ ఉంటాయో చూడండి. కాబట్టి అంటే నీ కలలు మొలకలై, ఆమె ఒక దళిత స్త్రీ, మరి ఒక అంబలి పోసి ఇనాక్ గారిని అంటే గొప్పగా ప్రేమించింది, గొప్ప ప్రేమను పంచింది. ఈ వయసులో కూడా ఆయన అంత ఆరోగ్యంగా ఉన్నారంటే వాళ్ళమ్మ కాచి పెంచిన అంటే కాచి ఇచ్చినటువంటి అంబలే కారణమని ఎన్నోసార్లు గురువుగారు చెప్తూ ఉంటారు. అది ఆ ప్రేమతో నా కొడుకును చదివించాలి. ఎందుకంటే ఆ దళిత వాడలు ఆ రోజుల్లోన చదివించడం చాలా కష్టం. కానీ అందుకే నా కలలు మొలకలై కాళ్ళా వేళ్ళా పడితే కన్నీటిని పారించి పోషించి పెంచి ఆనందాభ్యుదయం పంచిన సంతోష నది సామ్రాజ్ఞి నువ్వే అంటాడు. ఈరోజు సంతోష నది ప్రవాహం, ఆయన ఒక చోట అంటాడు నదుల గురించి, నేను ఈరోజు సంతోష నదిగా ఉన్నానంటే ఆ సంతోష నది సామ్రాజ్యానికి రానివి నువ్వేనమ్మా అని చెప్పేసి తల్లిని అన్నారు. అంతేకాకుండా మీరంతా ఆశ్చర్యపోతారు, ఇంతవరకు తెలుగు సాహిత్యంలో కవిత్వంలో ఒక తల్లిని ఎన్ని విశేషణాలతో ఎన్ని ప్రతీకలతో ఆయన కవిత్వీకరించాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అపర బ్రహ్మగా సుందర సహాయ సూర్యకాంతిగా సంసార కల్పతరువుగా అనంత సౌందర్యావధిగా మహారాణిగా ప్రేమ లోక దానశీలిగా వెన్నెల బాటగా ధైర్య పర్వత శిఖరాగ్రంగా మార్గదర్శిగా స్వర్లోక పరమహంసగా తల్లి విశ్వరూపాన్ని చూపించిన మహాకవి కోలకలూరి ఇనాక్. నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే స్వర్లోక పరమహంస అన్నాడు. అంటే ఈ జీవితంలో ఇక్కడ ఎన్ని కష్టాలు పడి కొడుకుని ఇంత గొప్పవాణి చేశావు, ఆమె ఒక చోట అంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయన్నమాట, ఆమె చినిగిన చీరు కొంగును పుట్టగోసిగా నాకు కట్టినాను అని చెప్పి ఒక చోట ఒక కవితలు అంటారు. అంటే ఆ దళిత స్త్రీల యొక్క బాధ ఎలా ఉంటుంది కానీ వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుంది, ఆ ప్రేమ అనేటువంటిది చాలా గొప్పది అని. అందుకే అంత ప్రేమతత్వాన్ని అలవర్చుకొని ఈరోజు మరి ఇంత గొప్ప వ్యక్తిగా రాణించడానికి తల్లి ప్రేమే కారణమైన ఇక్కడ చెప్పాడు. అంతేకాదు తండ్రి గురించి చెప్తాడు. తండ్రి అంటాడు, సూర్యుణ్ణి నీతో పాటు ఊళ్ళోకి తీసుకెళ్ళి చంద్రుణ్ణి నీ వెంట పల్లె ఇంటికి తెచ్చి నా నిద్రతలను బొజ్జను ముద్దాడిన ప్రేమాత్మ దీవెను నువ్వే కదా నాన్న అంటాడు. ఇంతకన్నా ఎక్స్ప్రెషన్స్ అంటే
ఆ యొక్క లోపల ఉండే ప్రేమ, సూర్యుడిని నీతో పాటు ఊళ్ళోకి తీసుకెళ్ళావు అంటే ఇది ప్రతీక. తండ్రిని సూర్యునితో పోల్చాడు, ఇక్కడ ఇంకొక సూర్యుడు, సూర్యుడు వెలిగే సూర్యుడు, ఈయన వెలిగే అక్షర సూర్యుడు, ఆ తండ్రి ఆ ఎండల్లోన కష్టపడే సూర్యుడు, శ్రమైక జీవి, శ్రమ నుంచే ప్రేమ పుట్టింది అన్నట్టుగా సాయంత్రం చంద్రుణ్ణి నీ వెంట పల్లి ఇంటికి తెచ్చి, అంటే పగలంతా నాతో గడపలేదు కానీ నా నిద్రతన నీ వచ్చే సమయానికి నేను నిద్రపోయాను, కానీ నా నిద్రతలను బొజ్జను ముద్దాడిన ప్రేమాత్మ అన్నాడు ఇక్కడ. ప్రేమ అనేటువంటి ఒక ఆత్మ నువ్వు, ఎందుకంటే కష్టం ఉదయమే వెళ్ళిపోతావు, రాత్రికి ఎప్పుడో వస్తున్నావు, కాబట్టి నా ప్రేమాత్మ దీవెనవు నువ్వే కదా అని దీవించావు నువ్వు, ఆ దీవెన వలన నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఇక మూడవ వ్యక్తి, ఆయన భార్య గురించి చెప్పారు. అంటే ఒక కొలకలూరినాగ్ గారి జీవితము, వాళ్ళ పిల్లలు బుద్ధిమంతులు చేయడము, ఆయన విస్తృతమైనటువంటి సాహిత్య సేద్యం చేయడానికి సహకరించాల్సింది ఎవరు, ఇంట్లో భార్య. కాబట్టి ఆమె సహకరించింది కాబట్టే ఈరోజు 100కు పైగా మా 130 గ్రంథాలు ఆయన రాయగలిగారు. అంటే ఎవరికి కాలాన్ని కేటాయించారు, ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలక మరి సాహిత్యానిక, ఆలోచించండి ఇన్ని గ్రంథాలు రాయాలంటే ఎంత టైం కేటాయిస్తే ఎవరుంటారు. కానీ అందుకే అన్నాడు, చెమ్మగిల్లిన నా నేత్ర దర్పణాలలో ప్రతిఫలించిన స్వప్నానివి నువ్వే కదా అంటాడు. ఒకటే మాటలు చెప్పేశారు, చెమ్మగిల్లిన నా నేత్ర దర్పణాలలో, నా నేత్రాలు దర్పణాలు అర్థము అని చెప్తాడు. చెమ్మగిల్లింది అంటే నా కంటిలో చెమ్మగిల్లిన ప్రతిసారి కూడా ప్రతిఫలించిన స్వప్నానివి నువ్వు అన్నాడు. ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్. అంతేకాకుండా ఆమెది పసి మనసు, హరివిల్లు అందం, తన బిడ్డలకు తల్లి అయి ఆనంద పెట్టిన వెన్నెల వెలుగుగా నిత్యం తనలో చైతన్యం జ్వలింపచేసి అంతర్జ్వాలగా పూల తెప్పగా తన జీవిత ఏలికగా పూర్ణాకృతిగా ప్రశాంత దీక్షావారాశిగా ఇంద్రజాల రహస్య రశ్మిక ఆమెను దర్శించినటువంటి గొప్ప భర్త కొలకలూరినాగ్ గారు. ఇంతకన్నా గొప్ప కవిత్వం ఎవరైనా రాయగలరా? ఎంత పూర్ణాకృతి అన్నాడు ఒక మాటలో, పూల తెప్ప అన్నారు, అంతేకాకుండా ఇంద్రజాల రహస్య రశ్మి అన్నాడు. ఈ పద ప్రయోగము అంటే ఈ పదబంధాలు ఎక్కడి నుండి వచ్చాయి, ఎంత ప్రేమతోన వచ్చాయి. తన జీవిత ఏలి కాని ఇంకొక చోట అన్నారనమాట, వెన్నెల వెలుగు అన్నారు. ఇలా మీరు ఎవరి గురించైనా రాయాలన్నాడు, ఏ వస్తువు గురించైనా రాయాలన్నాడు, కవి ఆర్ద్రమైతే తప్ప గొప్ప కవిత్వం రాదు. ఇది బాగా గుర్తించండి. అలా అన్నాడు. ఇంకా చివరిగా గురువు గురించి అన్నారు, మా వేళ్లకు నోళ్లకు అందక జారిపోయిన ఆల గింజల్ని ఏరించి మొలిపించి తినిపించిన మా కొత్త తల్లివి నువ్వే కదా అని గురువు గురించి అన్నారు. ఈరోజు గురువు గురించి చెప్పారు మీరు ఇంతవరకు పెద్ద పెద్ద కవితలు, కానీ మూడు మాటల్లో చెప్పారు గురువు గారు, మా వేళ్లకు నోళ్లకు అందక, ఎవరి వీళ్ళు, జారిపోయిన ఆల గింజల్ని తరతరాలుగా యుగ యుగాలుగా దళితులకు అంటే వెలివాడలకు బలి అయిన దళితులకు అందని అందక జారిపోయిన ఆల గింజలు అంటాడు. ఎవరైనా ఆలనేటువంటి గింజలు మాకు తరతరాలుగా మాకు అందలేదు, మా వేళ్లకు నోళ్లకు అందలేదు. ఇక్కడ చూడండి, వేళ్లకు అంటే ఎప్పుడు మా చేత రాయించలేదు, ఏ తాతాకు దానిపైన మా రాయించలేదు, మా అక్షరాలు రాయించలేదు పూర్వం నుంచి కానీ తర్వాత రాయించలేదు, నోళ్లకు మా నోళ్ల చేత పలికించలేదు. ఎందుకంటే నీకేం వస్తుంది రా చదువు అని చెప్పి తిట్టేటువంటి వాళ్ళు. అందుకే జారిపోయిన ఆల గింజల్ని ఏరించి మొలిపించి తినిపించిన మా కొత్త తల్లివి నువ్వే కదా అనే గురువు గురించి అన్నారంటే ఎంత తర్వాత కాలంలో ఆయన అంత గొప్ప గురువు అయ్యారు, అంత ప్రేమతత్వం అన్నాడు. అంతేకాకుండా చివరగా గింజ మెతుకు కావడం మధ్య, అంటే కవిత్వంలో సంక్షిప్తత చాలా ముఖ్యం, ప్రతీకం చాలా ముఖ్యం, అభివ్యక్తి కొత్తగా ఉండాలి, ఈ విషయాలు గమనించండి. ఇంకొక విషయం చెప్తా కొత్తగా నేను చెప్పి కవిత్వం డిక్షన్ రాసిన వానికి చెప్తున్నా, దాన్ని ఇప్పుడు అసెస్మెంట్ అంటారు. అంటే ఒక విషయాన్ని అసెస్మెంట్ పోయెట్రీ అనేటువంటిది చాలామంది రాస్తున్నారు. అసెస్మెంట్ అంటే ఒక కొలకలూరి ఇనాక్ గారు ఉన్నారు అంటే ఆయన జీవిత మొత్తాన్ని మనం చూసి ఆయన ఏ జీవితం జీవించారు, ఏ బాధలు పడ్డారు, ఏ అవమానాలు పడ్డారు, ఏ ప్రాంతంలో అక్కడ ఆయన రాసేదే సబాల్టన్ థియరీ అంటారు దాన్ని.
దళితులు దళిత కవిత్వం మాత్రం లేబర్ రూమ్ గురించి కంటి పెళ్ళి నిర్మల రాసింది అంటే ఆ వేదన అంటే లేబర్ రూమ్లో ఆ బాధ వాళ్ళు అనుభవిస్తే తప్ప ఇతరులకి అర్థం కాదు. అందుకే స్త్రీల వేదన స్త్రీలే రాయగలరు, పురుషుల వేదన పురుషులే రాయగలరు. అలా దళితుల వేదనను, దళితుల భాషను, దళిత సౌందర్యాన్ని, దళిత ఈస్థెటిక్ అంటారు దాన్ని తన యొక్క కవితల్లో అద్భుతంగా ఆవిష్కరించినటువంటి గొప్ప కవి. ఇంకా రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే గురువుగారు ఇంత గొప్ప కవిత్వాన్ని ఆ రోజుల్లో నదుల గురించి రాస్తూ ఒక మాట అన్నారు, ప్రవహించటమే జీవించటం అన్నాడు. నది ప్రవహిస్తుంది, అలాగ మనం జీవించడం కూడా నదిలాగా. రాళ్ళు రప్పలు ఎదురైనా, ఏదైనా గిరులు తరలు ఎదురైనా కూడా మనం ఎలా చొచ్చుకొని పోతుందో అట్లాగ నది ప్రవాహం మాదిరిదే జీవితం అని ఒక చోట అంటాడు. అంతే కూడా మెరుపుల ఆకాశం అనే చోట అనే కవితలో అంటాడు, మా పల్లె పెట్టె నిండా ఉన్న యువకులు అగ్గిపుల్లలో అన్నాడు. అంటే ఆ పల్లె ఎటువంటిది, దళిత పల్లె, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అగ్గిపుల్లలో గీసేవాడు లేడు, గీస్తే బగ్గుమంటాయి అంటాడు. అంటే అటువంటి చైతన్యాన్ని కలిగించాలన్నాడు. అంతేకాక ఇంకోచ తుఫాను జుట్టు పట్టి విసిరి కొడితే ముడేసుకుని నిలబడ్డ సాధ్వి పృథ్వీ అన్నాడు. అంటే భూమిని గురించి, నేచర్ గురించి డిస్క్రిప్షన్స్ అద్భుతంగా చేసిన ఆ రోజులో నాకు ఆశ్చర్యం అవుతుంది. ఇనాక్ సారు కవిత్వమే రాసి ఉంటే ఎంత బాగుండేది, 100 కవితా సంపుటాలు అయ్యేవి, ఏదో 10-20 కవితా సంపుటాలు రాసి అందులో సగం కవిత్వమో సగం కాదో కాదు 1/3 కూడా ఉండదు. ఎందుకు, జీవితం లేదు, జీవితం లేనివాడు కవిత్వం రాయలేడు, రాసిన అందులో సత్తా ఉండదు. అందుకే ఆ కవిత్వం పత్తా లేకుండా పోతుంది. పబ్లిసిటీ ఇచ్చుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అందుకే అంటాడు, పలకపై అక్షరాలు ఏరుకుతునే పిట్టలు పిల్లాడి వేళ్ళు అన్నాడు. ఇది కవిత్వం, ఇలా రాయాలి. పలకపై అక్షరాలు ఏరుకుతునే పిట్టలు, పిట్టలు అంటాయి ఈ వేళ్ళని. ఏమన్నాడు, పిట్టలుగా భావించారు. ఎవరైనా భావించారు ఎప్పుడైనా పిట్టలుగా, ఈ ఏళ్ళుగా? అంటే ఇప్పుడు యాపిల్ పండు పడిందట, మీకు తెలుసు న్యూటన్, నేను యాపిల్ పండు పడితే మనకి ఎన్ని ఏమనిపిస్తుంది, ఆ దాన్ని తీసుకుని తినేసేయాలి, వాడు పక్కన ఎక్కడ తీసుకుంటాడు అనుకుంటాం. కానీ న్యూటన్కి ఏమనిపించి ఎందుకు పడింది, ఎలా పడింది భూమి యొక్క. అట్లాగా ఇక్కడ పిడికి పిల్లాడి వేళ్ళు అనేటువంటిది, వేళ్ళను చూసి అవి పిట్టలుగా భావించడం అని, కొత్తగా ఊహించడము అనేటువంటిది కవికి చాలా అవసరం అన్నటువంటి విషయాన్ని కులకులూరి నాగ్ గారు ఆ రోజుల్లోనే నిరూపించారు. ఇంకొక రెండు ఐకులు చదువుతా. ఐకులు కూడా రాశారు సారు, ఆ చెట్టుకు ఈ చెట్టుకు ఆగక దూకే కోతులు నాయకులు అన్నాడు. అంటే పార్టీలు పిరాయిస్తున్నారు కదా, వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఆ చెట్టుకు ఈ చెట్టుకు ఆగక దూకే కోతులు నాయకులు అన్నారు. ఇలా కోతులు అన్నాడు వాళ్ళ చంచల మనస్కులని, కోతులతో పోల్చుకోవడం తక్కువే అని నాకు అనిపించింది. ఎందుకంటే కోతులు పాపం మంచివేవి, కానీ అంతకన్నా ఘోరమైన జంతువులతోనో పక్షులతోనో ఈ దుర్మార్గులైన నాయకులను పోల్చకూడదేమో అని అనిపిస్తున్నారు. నెత్తి వేట్లు తిని గోడపైన దేశపటం నిలబెట్టే మేకు దళితుడు అన్నాడు. చూడండి, ఒకటే మాటలు చెప్తాడు, దళితుని గురించి ఎవరైనా ఇంతగా గొప్పగా చెప్పారా? నెత్తి వేట్లు తిని గోడపైన దేశపటం నిలబెట్టే మేకు దళితుడు. అంటే ఈ దేశానికి మూలమైనటువంటి వాడు, ఆధారమైనటువంటి వాడు దళితుడు అని ఘంటాపథంగా రెండు వాక్యాలు గొప్ప కవిత్వీకరించినటువంటి గొప్ప కవి వినాయక్ గారు. అంతేకాకుండా సహజ దళిత, మీరు చివరిగా ఒక మాట చెప్తున్నా, సహజమైనటువంటి ప్రతీకలు, ఇదే నేను పదే పదే చెప్తుంటాను, మీ స్థానికంగా ఉన్నటువంటి ప్రతీకలు, దళిత జీవితము, దళిత చరిత్ర, దళిత దృక్పథము ఇనాక్ గారి కవిత్వంలో మనకు కల్పించేటువంటి వస్తువు. సింపుల్గా అభివ్యక్తీకరించడం శిల్పము. ఆది ఆంధ్రుడు, కన్నీటి గొంతు, సర్పయాగం, ఈ మూడు కవితా సంపుటాల్లో మీరు చదవండి, ఆయన జీవితం అంతా ఇందులో కనిపిస్తుంది. చివరిగా మీరంతా కవిత్వం చదివి నన్ను మాత్రం కవిత్వం చదువుకోకపోతే ఎట్లా? కాబట్టి నేను రాసిన కవిత సింపుల్, గురువు గారి గురించి నేను రాసిన సింపుల్ కవిత చదువుతానండి. ప్రేమ దీపం అని టైటిల్ పేరు. దళిత వాడలో ఓ అక్షర దీపం వెలిగించింది ఓ నిరక్షరాస్యులైన ప్రేమమూర్తి, నిరక్షరాస్యురాలైన ప్రేమమూర్తి. ఆ దీపం పల్లె నుండి విశ్వవిద్యాలయాల వరకు వెలిగింది, వందల కావ్యాల వెలుగు రేఖలు ప్రసరించింది, అజ్ఞాన చీకట్లపై అక్షరవర్షం కురిపించింది, వేలాది శిష్యులను చైతన్య ప్రవాహాలుగా మార్చింది. ఆ గురువు కథలను రేడియోలో వింటూ నేను కథలు రాశాను.
ఆయన కవితలు వేదికలపై వింటూ నేను కవిగా మారాను. ఆయన విమర్శలను లైబ్రరీల్లో చదివి నేను విమర్శకుడయ్యాను. నేను కాదు, మా గురువే. ఆయన ప్రభావం అనంతం, ఆయన ప్రేమ సముద్రం. గురువుగారు ఎదురు పడితే ఆయన ప్రభావం అనంతం, ఆయన ప్రేమ సముద్రం. ఆయన ఓ ప్రేమ సముద్రం, ఆయనే ఓ ప్రేమ సముద్రం. గురువు గారు ఎదురు పడితే సూర్యుణ్ణి త్రుంచి ఆయన తలపై కిరీటంగా ధరింపచేయాలనిపిస్తుంది. ఇది నాకు. నమస్తే.